హలో మాస్టారు ఏమండో మేడం గారు ఇవాళ నేను చూపించబోయే రెసిపీకి ఎన్ని పేర్లు తెలుసా మా ఇంట్లో ఏమో సొరకాయ అప్పచ్చలు అంటామండి ఇంకొంతమంది ఏమో తపాళా చెక్కలు అంటారు పేరు ఏదైనా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనుకోండి ముందుగా ఒక లేత సొరకాయకి చెక్కు తీసి తురుముకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సర్ జార్ లో కారానికి తగినన్ని పచ్చిమిర్చి చెక్కు తీసిన అల్లం ముక్క జీలకర్ర వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఒక గిన్నెలో గుప్పెడు పెసరపప్పు ఒక అరగుప్పెడు పచ్చిపప్పు కడుక్కొని గంట సేపు నానబెట్టుకోండి ఒక వెడల్పాటి గిన్నెలో తురుముకున్న సొరకాయ నానబెట్టిన పెసరపప్పు పచ్చిపప్పు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద తుంచుకున్న కరివేపాకు ఒక గుప్పెడు నువ్వుల్ని వేసుకోండి ఈ రెసిపీకి బియ్యపిండి కొలత ఏమీ ఉండదండి సొరకాయలో ఉన్న నీరు పీల్చుకునేంత బియ్యపిండి కలుపుకోవటమే అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కలుపుకున్న పిండిని ఒక బటర్ పేపర్ మీద కాని ఒక కవర్ మీద కానీ వేసి అప్పచ్చిలాగా ఒత్తుకోండి తపాలా చెక్కలు బాగా కాలడానికి మధ్యలో కన్నాలు పెట్టుకుంటున్నాను కడాయిలో నూనె పోసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కడాయిని తిప్పండి ఇప్పుడు తయారు చేసుకున్న చెక్కల్ని బాండి అంచుల మీద అంటించండి కొంచెం కాంప్లికేటెడ్ టాస్కే కాకపోతే వీటి టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి కడాయిలో ఉన్న ఆయిల్ ని ఆ చెక్కల మీదకి వచ్చేలాగా కడాయిని తిప్పండి ఈ తపాలా చెక్కల్లోకి నంచుకోవడానికి కొంచెం పెరుగు తీసుకోండి అందులో ఉప్పు కారం చాట్ మసాలా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎర్రగా కాల్చుకున్న సొరకాయ తపాలా చెక్కలతో పెరుగు నంచుకొని తింటుంటే ఉంటుంది గురువు గారు వేరే లెవెల్ అనుకోండి